రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా పేషెంట్ల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కోవిడ్ తో చనిపోయిన పేషెంట్ కుటుంబం వద్ద వైకుంఠధామన్ డ్రైవర్ 18,000 రూపాయలు వసూలు చేసిన ఘటన ముస్తాబాద్ లో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకొడు గ్రామానికి చెందిన విజయభాస్కర్ కరోనా వైరస్ తో చనిపోవడంతో విజయభాస్కర్ శవాన్ని ఖననం చేయడానికి 18,000 రూపాయలు ఇస్తేనే శవాన్ని తీసుకెళ్లి ఖననం చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్న సిరిసిల్ల వైకుంఠధామం వెహికల్ డ్రైవర్ మల్లేశం. విజయ కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక ఫోన్ పే ద్వారా 18,000 రూపాయలను చెల్లించారు. మల్లేశంపై మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ముస్తాబాద్ మండల్ గ్రామం చీకోడు పేషెంట్ పేరు భాస్కర్. పేషెంట్ కండిషన్ బాగాలేదని చెప్పి సివిల్ హాస్పిటల్కి పొద్దుట 10 గంటలకు వచ్చినాము. వాళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా గరీబులు, అస్తమా ప్రాబ్లం ఉండి వచ్చామన్న. వచ్చాక వాళ్ళు చెక్ చేశారు, టెస్ట్లు చేశారు, 10 నిమిషాలలోనే పేషెంట్ కనిపించండి అని చెప్పారు. చెప్తే సార్ మరి మమ్మల్ని పంపియండి అంటే పంపలేము, ఇది కొద్దిగా కరోనా లక్షణాలలా ఉన్నాయి అని చెప్పి అన్నారు. సరే కరోనా లక్షణాలు అంటే మరి ప్రాసెస్ ఏంది, మరి ఇక్కడే మీరే చేస్తారా, మరి మాకు ఇస్తారా అంటే మీకు ఇవ్వాలంటే మరి ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు. ఖర్చు అవుతుందంటే ఎంత సార్ అంటే 25,000 30,000 అని చెప్పి ఇక్కడ సిబ్బంది వాళ్ళు అన్నారంట. ఊరోళ్ళు అందరూ వచ్చి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు డిమాండ్ చేస్తారు డబ్బులు. అది అంత లేవు, వాళ్ళు గరీబ్ వాళ్ళు, జర ఎట్లా చేసి చూడండి అని చెప్పేసి ఊరోళ్ళు అందరూ రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 18,000 తక్కువ మేము రాలేము, 18,000 ఇస్తే కానీ మేము చేయలేమని చెప్పి అన్నారు. సరే ఊరళ్ళు ఫోన్లే ఎట్లా చేసి అని చెప్పి ఆడేడు అక్కొచ్చి ఒక 10,000 రూపాయలు మల్లేశం డ్రైవర్ మల్లేశం వైకుంఠ రకం డ్రైవర్కి ఇచ్చాడు. 10,000 తీసుకున్నాక ఆయన ఏమంటాడు, ఇంకా మిగతా 8,000 ఇస్తే కానీ మిగతా రారు, మిగతా ముట్టరు అని అన్నారు. లాస్ట్గా వస్తే ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన గోపన్నకు చెప్పాము. అన్న కూడా అందరితో చాలా కమిషనర్కు వాళ్ళతో మాట్లాడి సుబ్రహ్మణ్యతో మాట్లాడి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి, గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా సేవలు చేస్తారు, మీరు భయపడకుండా చెప్పారు. అయినా కానీ ఊరళ్ళు ఓపిక నశించేసి ఆల్రెడీ డబ్బులు 18,000 మేము పే చేసుకోవడం జరిగింది. ఇది డ్రైవర్కి పే చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు.